హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఏపీ ఎఫ్సెట్ 2020కి సంబంధించి ఫేజ్ 2 యొక్క సీట్ అలాట్మెంట్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ విషయంలో చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. సో సెల్ఫ్ రిపోర్టింగ్ టైం అయిపోతుంది కదా సార్ అని చెప్పి, సో ఆల్రెడీ ఒక లింక్ ట్రెండ్ అవుతుంది కదా, దాన్ని బేస్డ్ ఆన్ మేము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయమంటారా అని అడుగుతున్నారు. సో స్టూడెంట్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకి అఫీషియల్గా వచ్చిన ఇక్కడ ఫామ్స్లో వచ్చిన దాని త్రూ, అంటే మీ లాగిన్ ఐడి త్రూ మీరు వెళ్ళినప్పుడే అది అఫీషియల్ అవుతుంది. సో అది ఒక లీక్. సో మీరు దాన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే దానికి అర్థం లేదు. సో అఫీషియల్గా ఇక్కడ రిలీజ్ అయినప్పుడే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే కనుక అది కన్సిడరేషన్. సో మన సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్కి టైం ఇస్తారు. సో పాత సెల్ఫ్ రిపోర్టింగ్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఆ టైమింగ్స్ కన్సిడర్ చేయరు, ఎందుకంటే సీట్ అలాట్మెంట్ బేస్డ్ ఆన్నే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్. సో మీరేదో అది ఆ లింక్ ద్వారా ఓపెన్ అవుతున్న రిజల్ట్ అంటే మీరు మీ ఐడి ఎంటర్ చేస్తున్నారా లేదు కదా. సో ఇది కేవలం ఏంటంటే ఒక లీక్. సో దీన్ని మీరేం సీరియస్గా తీసుకోక్కర్లేదు, కావాలంటే మీ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోండి, అంతవరకు ఓకే. కానీ దాన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అది జాయిన్ రిపోర్టింగ్లో తీసుకెళ్తే ఎవరు కన్సిడర్ చేయరు, ఎందుకంటే అఫీషియల్ అది కాదు కదా. సో అది ఇక్కడ ఫామ్స్లో రానిదే, అఫీషియల్ కానిదే, మీకు ఎలా అగ్రీ అవుతుంది? సో అక్కడ మీకు ఏపీ వెబ్సైట్ యొక్క కన్సిడరేషన్ లేనిది అది. సో అది ఒక అనైతికల్ది. సో ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ కన్సిడర్ చేయకండి, అఫీషియల్ది మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాము. సో వన్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.